పోలవరం ఆంధ్రప్రదేశ్కు భౌగోళిక వరం. దక్షిణ భారత గంగగా పిలువబడుతోన్న ఈ నది వరదల కాలములో ఉగ్ర గోదావరిగా మారుతోంది. 170 సంవత్సరాల క్రితం దుఃఖదాయినిగా ఉన్న గోదావరి బ్రిటిష్ ఇంజనీర్ అర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద బ్యారేజీని నిర్మించారు. అయినప్పటికీ తరచు గోదావరి నదికి వరదలు రావడం, లంక గ్రామాలన్నీ ముంపుకు గురవ్వడం, వేల ఎకరాల్లో పంట నష్టం షరామామూలే. ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఇటువంటి విపత్తులను నివారించడానికి 1940లోనే పోలవరం వద్ద గోదావరి నదిపై జలాశయం నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. దశాబ్దాలుగా ప్రతిపాదనలుగానే మిగిలాయి. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం జలాశయం నిర్మాణం కార్యరూపం దాల్చింది. వైఎస్ఆర్ తర్వాత దశాబ్ద కాలం పాటు పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సాగాయి. అన్ని బాలారిష్టాలను దాటుకుని 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంకల్పానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ తోడవడంతో పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రుల జీవనాడిగా కీర్తింపబడుతున్న పోలవరం దేశంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ప్రస్తుతం పోలవరం పనులు అన్ని దశల్లోనూ వేగవంతమయ్యాయి. 2019 నవంబర్ 21న పోలవరం నిర్మాణ పగ్గాలు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు దక్కిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టాయని చెప్పొచ్చు. ఏడాది కాలంలో వరదల వలన 4 నెలలు, కోవిడ్ మహమ్మారి వలన అడ్డంకులు ఎదురైనా కూడా అటు ప్రభుత్వం గాని ఇటు నిర్మాణ సంస్థ గాని పట్టు వదలకుండా పనిచేస్తున్నాయి. పోలవరం డ్యాంలో ప్రధానమైన నిర్మాణాలు 1 మెయిన్ డ్యాం అంటే స్పిల్వే, 2 ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం, 3 విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. పోలవరం స్పిల్వే ప్రపంచంలోనే అతిపెద్దది. చైనాలోని 3 గార్జెస్ డ్యాంలో 47 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించే విధంగా డిజైన్ చేస్తే పోలవరంలో అత్యధికంగా 50 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించే విధంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం స్పెల్వే పనులు అత్యంత వేగంగా, రాత్రింబవళ్లు శ్రామిక శక్తి 3 షిఫ్టులలో పనిచేస్తోంది. స్పిల్వే మొత్తం పొడవు 1.12 కిలోమీటర్లు, మొత్తం పియర్స్ 52, నిర్మాణం పూర్తి. పియర్స్ సరాసరి ఎత్తు 52 మీటర్లు. వాటిపై ఏర్పాటు చేసే మొత్తం 196 భారీ గడ్డర్ల నిర్మాణం పూర్తి. 88 గడ్డర్ల పియర్స్ పై ఏర్పాటు పూర్తి. మొత్తం 48 హైడ్రాలిక్ గేట్లు బిగిస్తారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీమ్లు 48. గిడ్డర్ల ఏర్పాటు, రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇక గోదావరి నదికి ఎంత వరదొచ్చినా సరే పనులకు ఆటంకం కలగదు. గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 2 కాలమ్స్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. గ్యాప్ 3లో మట్టి తవ్వకం పనులు, కొండరాయి తవ్వకం పనులు పూర్తయ్యాయి. కరోనా కాలంలో గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ పనులు పరుగులు పెట్టడం విశేషంగా మారింది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టనున్నారు. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏపీలో వరుసగా 4 సంవత్సరాల పాటు కరువొచ్చినా కూడా నీటి కొరత లేకుండా ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా మారనుంది. తూర్పున శ్రీకాకుళం జిల్లా నుంచి దిగువన గుంటూరు జిల్లా వరకు కరువు అనేదే ఉండదు. 7.2 లక్షల ఎకరాల సాగునీరు, 960 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదికి తరలిస్తారు. తద్వారా మిగులు కృష్ణానది జలాలను కరువు సీమ రాయలసీమకు అందించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం పారిశ్రామిక తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా అందిస్తారు. 540 గ్రామాల్లోని 28,50,000 మంది ప్రజల దాహార్తిని తీర్చనుంది. పోలవరం ప్రాజెక్టు కృష్ణా గోదావరి నదులను అనుసంధానిస్తుంది. భవిష్యత్తులో జరగబోయే
గోదావరి కావేరీ నదుల అనుసంధానానికి నాంది పలకనుంది.